హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. మీరంతా బాగుండాలని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత హార్డ్ వర్క్ చేయాలండి. అబ్రాడ్లో ఉండేవాళ్ళు క్లీనింగ్ చేయడానికి ఎవరు హెల్ప్ ఉండదు, మన పని మనమే చేసుకోవాలి. గార్డెనింగ్ దగ్గర నుంచి క్లీనింగు, ఆఫీసు, ఇంట్లో పని అన్నీ మనమే చేసుకోవాలి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి ఫిజికల్గా ఫిట్ ఉంటాము, రెండోది మనీ కూడా సేవ్ చేయొచ్చు. మరి ఆప్షన్ లేనప్పుడు ఇలాగే మనం అనుకోవాలి. అన్నీ అందంగా చూపించడమే కాదండి, బీ ప్రాక్టికల్ ఉండాలి కదా. ఇక్కడ రియాలిటీ గురించి జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. హార్డ్ వర్క్ అయితే చేయాలి. అవుట్ సైడ్ గార్డెనింగ్ వర్క్ చేసిన తర్వాత స్పెషల్గా మీల్స్ ఉండాలి కదా. మంచి క్వాలిటీ మీట్ అయితే ఇక్కడ దొరుకుతుంది తక్కువ ధరలో. చాలామంది మీటే తింటారండి ఇక్కడ ఉండేవాళ్ళు. వెజిటబుల్స్ తినడం చాలా తక్కువ. ఈసారి అయితే కొత్తగా ట్రై చేశాను ఈ కర్రీని. ఇది బోన్లెస్ చికెన్ కాదండి, బోన్తో ఉండేది. దీంట్లో పొటాటోస్ అలాగే టొమాటోస్ కూడా వేశాను. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇక లాక్డౌన్ విషయానికి వస్తే ఆక్లాండ్లోని లెవెల్ 4 నుంచి లెవెల్ 3కి వచ్చింది. పిల్లలందరూ ఇంట్లో ఉండడం వల్ల ఎవరికి నచ్చిన ఫుడ్ అయితే వాళ్ళు తింటున్నారు. అలాగే ఇక్కడ క్రమశిక్షణగా వర్కౌట్స్ అయితే చేస్తారండి ప్రతి ఇంట్లో కూడాను. అది చాలా నచ్చుతుంది. ఇక్కడ మాకు రొయ్యలు అయితే ఇట్లా దొరుకుతాయండి. ఇందులో నేను టమాటోస్ వేయలేదు, వేస్తే టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు టమాటోస్ వేయకుండా ఎక్కువ ఆనియన్తో ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంది. లాక్డౌన్ లెవెల్ 4 నుంచి లెవెల్ 3కి రాగానే ఈ ఊబర్ ఈట్స్ అయితే వచ్చేసాయి. మళ్ళీ జనాలు మొత్తం అండి ఇంకా ఎప్పుడు తినలేనట్టుగా ఆర్డర్ చేసుకుంటూ టేక్అవేస్ తెచ్చుకుంటూ ఉన్నారు ఈ మధ్య. మరి మా పిల్లలు కూడా అందులో ఒకరు. వెంటనే ఊబర్ ఈట్స్ అయితే తెప్పించుకున్నారు లెవెల్ 3కి రాగానే. ఇవంతా వెజిటబుల్ బౌల్ అండి. ఇట్లా ఈచ్ $15 ఉంటుంది. కొన్ని జపనీస్ ఫుడ్స్ ఉంటాయి, దంబూరి అంటారు. అది టోఫుతో తయారు చేసే వెజిటేరియన్ బౌల్ అంటారు దీన్ని. ఇది కూడా $15 వరకు ఉంటుంది. పిల్లలకు చాలా నచ్చుతుందండి ఈ సాసెస్. అలాగే లాక్డౌన్లో ఇక్కడ నేబర్స్ చాలా మంచిగా ఉంటారండి. వాళ్ళకి ఏవైనా ఫామ్ నుంచి తెచ్చుకుంటే కనుక మనతో షేర్ చేసుకుంటారు. నాకైతే మా నైబర్స్ ఈ పొటాటోస్, ఆనియన్స్ అలాగే క్యారెట్స్ కూడా ఇచ్చారు. లాక్డౌన్ అనే కాకుండా వాళ్ళు ఎప్పుడు ఫామ్ నుంచి తెచ్చుకున్నా కూడా అందరు మాతో పాటు మా నైబర్స్ అందరికీ ఇస్తుంటారు. అలాగే మా పక్క ఇంకో నైబర్ అయితే లెమన్స్ కూడా ఇచ్చారు. వీటిని మనం వేస్ట్ చేయకూడదండి. ఏవైనా సరే వెజిటబుల్స్ కానీ, వెజిటబుల్ వేస్ట్ కూడా ఈవెన్ మొక్కలకు వేసుకుంటే కూడా మింట్ చాలా బాగా పెరుగుతుంది. మొదట్లో వీటిని సరిగా నేను యూజ్ చేసేదాన్ని కాదు, చాలా మటుకు వేస్ట్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇవన్నింటినీ ప్రాపర్గా యూజ్ చేయాలనుకుంటున్నాను. ఏది ఏమైనా ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎవరు లేజీగా మాత్రం ఇంట్లో ఉండరు. ఈ మింట్ మొక్క చూశారు కదా చాలా హెల్తీగా ఉంది. ఈ పీల్స్ అన్నీ నేను ఇలా వేస్తుంటాను. ఇక్కడైతే స్ప్రింగ్, ఇప్పుడు ఈ స్ప్రింగ్లోనే మొక్కలు బాగా నాటుకుంటాయండి. అందుకోసమే మేము గార్డెనింగ్ చేసాము. ఏదేమైనా ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి. దీనికోసం అయితే మనం ఇంట్లో కానీ అవుట్ సైడ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి. ఈ విషయంలో మాత్రం ఎవరు ఎక్సెప్షనల్ కాదు, అందరూ చేయాల్సిందే. దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూ గల మంచి ఫుడ్ని తినడానికి ట్రై చేస్తే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి చూశారు కదా ఇక్కడైతే కలిసి పని చేసుకుంటున్నాము. ఇవన్నీ క్లీనప్ చేసుకొని ఇదంతా మేము ఎలా తయారు చేశానో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేస్తాను.
అంతే అండి, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికి ఇది నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.